కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కస్తూరిబా బాలికల పాఠశాలలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు జడ్పీటీసీ రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి మండల జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బాగయ్య, పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని పాలాభిషేకం చేయడం జరిగిందని, అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో కస్తూరిబా గురుకుల పాఠశాలలో పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో గెలిచి అభివృద్ధి కొరకు తెరాస పార్టీలో చేరిన జాజాల సురేందర్ ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని, అభివృద్ధి కొరకు పార్టీ మారానని చెప్పుకుంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, ఎక్స్ సర్పంచ్ నరసింగరావు, మాజీ ఎంపీటీసీ శివరాం, శ్రీనివాస్, బుచ్చయ్య, జగన్, రాజేశ్వర్, నరేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. స్టేషన్ కు బిల్డింగ్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎండి ఆఫీస్ లేదు, ఏంటి లేదు. నువ్వు చెప్పేది అభివృద్ధి అభివృద్ధి అని అంటారు. నీ అభివృద్ధి నువ్వు కోసం అభివృద్ధి అయినావు తప్ప కాంగ్రెస్ పుణ్యాన నువ్వు గెలిచినావు. గత 2014లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అప్పుడు ఓడిపోయినావు. లాస్ట్ టైం ఇదే సోనియా గాంధీ భక్తుడే ఉందన్నా నేను రాను, నేను రాజకీయం బంద్ చేస్తా అని చెప్పిన ఆ రోజు లేదండి సార్ ఖచ్చితంగా. ఇవి బుల్